My friend is Christian. What did it Sebastian? Sebastian. Bro. Australian cricketer Miller. This is Pakka Thriller. Super Thriller. Bro. Final ka bro. Matter le bro. Super Pakka Super Thriller. Final ka okte matter thala. Okte matter. Bro. 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 Illu kattalanta unnaru brick. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలివేషన్స్ కిచ్చకి చెందా మామూలు స్క్రీన్ ప్లే మామూలు గజ 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 లాడిస్తుంది అయ్యా ఏ ఎలివేషన్స్ దీని అమ్మ స్టోరీ ఓ కిరణ్ అప్పు వారం తోపు మా తెలుగు సినీ ప్రేక్షకులకు దొరికినటువంటి ఒక వరం కిరణ్ అప్పు వరం స్టూడెంట్స్ అందరూ ఉంటారు ఐన్స్టీన్ వచ్చింది సెబాస్టియన్ హీరో మాత్రం లబ్ధుంటా 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 వేరే లెవెల్లో ఉంది భయ్యా ఇప్పుడే సినిమా చూసి వచ్చాను మామూలుగా లేదు భయ్యా నార్మల్ గానా జోరు కాలేదు భయ్యా మా సినిమా మామూలుగా లేదు భయ్యా సినిమా ఇప్పుడే చూసి వచ్చాడు 999 తర్వాత వచ్చాడు భయ్యా ఈ సినిమా తెలియకపోతే మన కిరణ్ భయ్యా మామూలుగా లేదు హీరోది లేదు అయ్యా నా చెప్పిన పోతా బయ కిరణ్ భయ్ సో ఫస్ట్ టైం మూవీ చూసాను ఇప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కెరియర్లో ఇంత బెస్ట్ మూవీ భయ్ అది కాబట్టి నేను ఎక్కువ మాటల్లో చెప్పలేను మూవీ గురించి కాబట్టి మీరు అందరూ వచ్చి చూస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది నాకు నచ్చింది కాబట్టి మీరు కూడా వస్తే మీరు డెఫినెట్ నేను మాటల్లో చెప్పలేను కాబట్టి అంత బాగుంది స్టోరీ అయితే డెఫినెట్గా మీరు వస్తే చూస్తే మీకు కూడా నచ్చుతుంది బ్రో అంతే భయ కిరణ్ అబ్బవరం మాత్రమే కిరణ్ అబ్బవరం కనబడలేదు సెబాస్టియన్ అనే పాత్ర కనబడ్డది దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఇడ్లీ సెంటర్ వస్తుంది ఎగ్జామ్ చేసారు సూపర్ సూపర్ అన్న యాక్టింగ్ నేను క్యారెక్టర్ కనబడ్డది కిరణ్ అబ్బవరం కనబడలేడు సెబాస్టియన్ అనే పాత్ర కనబడింది ద సూపర్ అల్టిమేట్ బాగుంది నేను ఫస్ట్ నెగిటివ్ అనుకున్నా సినిమా బాగుంటుందో బాగుండదో చిన్న సినిమా కదా నేను అసలు పట్టించుకోలేదు నేను ఇప్పుడే వచ్చాను అన్న ఇప్పుడే వచ్చాను తిరుపతి నేను ఇప్పుడే వచ్చాను ఇంకా వీలే చెప్పాలి రెస్పాన్స్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ లో ఉందా చాలా బాగా ఉన్న ప్రెసెన్స్ సబాస్టియన్ కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ ఎంచుకోవడం కూడా చాలా బాగుందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది తన క్యారెక్టరైజేషన్ కానీ ఆ రే చీకటి అని చాలామంది చేసిన కళ్ళు లేకుండా చాలా చేయడం చేసినా కూడా ఈ పోలీస్ క్యారెక్టర్లు చేయడం చాలా బాగుంది వెరైటీగా ఉంది సినిమా అండ్ కామెడీ ఉంది సస్పెన్స్ బాగుంది లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు సినిమా చాలా బాగుంది అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైనర్ యా కిరణ్ గారు యాక్టింగ్ నాకు ఆ పర్ఫార్మెన్సే చాలా బాగా నచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్నాడు ఆ సినిమా సెలెక్షన్స్ స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి కిరణ్ గారి యా కానిస్టేబుల్ నేను షాక్ అయ్యా కానిస్టేబుల్ అని ఎస్ఐఏ కూడా ఏదో ఉంటాడు అనుకున్నా కానీ ఆ సినిమా స్టార్టింగ్ చూసేసరికి కానిస్టేబుల్ చాలా బాగుంది సినిమా తన స్టోరీ సెలెక్షన్ నాకు బాగా నచ్చింది యాక్టింగ్ చాలా జెన్యున్గా క్లియర్గా చేశాను చాలా బాగా చేశాను థ్యాంక్ యూ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే చూసినట్టు అనిపించింది దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఫిల్మ్ అన్న కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ స్కిల్స్ ఓల్డ్ ఫిల్మ్ కంటే ఇందులో చాలా బాగా యాక్ట్ చేశాడు ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఒక మలయాళం థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్ గిబ్రాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది సమ్ లాగ్ సీన్స్ ఉన్నా సరే అన్లాజిక్ సీన్స్ ఉన్నా ఇల్లాజికల్ సీన్స్ కొన్ని ఉన్నా లాస్ట్లో క్లియర్ చేశారు అది లాస్ట్లో క్లియరెన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారన్న నేను అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాను కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తేనే సినిమా అర్థమవుతుంది థ్రిల్లర్ లవర్స్కి ఇది ఒక పండగ ఐ ఫీస్ట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్కి ఇంటర్లింకింగ్ పెట్టాడు రొటీన్గా అయితే మూవీ లేదు చూడొచ్చు అంటే మంచి ఒక మంచి కమర్షియల్ థ్రిల్లర్ అన్న ఇది రొటీన్ సినిమా కాదు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే ట్రై చేశారు బేసిక్గా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అప్రోచ్ అవడం అదే సెలెక్ట్ చేసుకోవడమే కష్టం అలాంటిది ఆయన యాక్సెప్ట్ చేసి చేశాడంటే గ్రేట్
రెగ్యులర్ ఫిలిం అయితే కాదు ఇది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ రెండు మేజర్ హైలైట్. కిరణ్ అబ్బవరం గారు ఇలాంటి స్క్రిప్ట్ తీసుకోవడం అనేది హైలైట్ అసలు. అన్న అందరికీ నమస్తే అన్న. నాలుగు పాటలు రెండు సాంగ్స్ కావాలన్న వాళ్ళు ఎవ్వరు రావద్దు. ది బెస్ట్ కంటెంట్ రావాలి, కంటెంట్ ఉండాలి అంటే సినిమాలో ఇట్లాంటి సినిమా చూడాలన్న. నిజంగా ఆబ్వియస్లీ చూడాలంటే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న ది బెస్ట్ ఉంది. అంటే హీరోకి ఏదో లోపం ఉంటే సినిమా బాగుంటుందని కాదు, హీరో లోపమే సినిమాలో ఉందన్నమాట. సినిమా ఎక్సలెంట్ ఉందన్న. సినిమా త్రూ అవుట్ ఫుల్ ఆఫ్ ఫుల్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారు. అట్లా నేను కూడా ఫీల్ అయినా. ఫస్ట్ అయితే 15 నిమిషాలు ఫెయిల్ అయినా, ఎందుకంటే ఏంద్రా బోరింగ్ దొరుకుతుంది అనుకున్నా. తర్వాత లేపిండన్న ఇంటర్వెల్ నుంచి హైలైట్ ఉంది. సినిమా అయితే రాని ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి చూడండి, అంతే. బిల్కుల్ నచ్చుతుంది అందరికి. ఉంటాను, రైట్, లవ్ యూ. సెబాస్టియన్ 524 రిపోర్టింగ్ సార్. సినిమా సూపర్ భయ, సినిమా ఎక్సలెంట్గా ఉంది. మన కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా చేశారు. ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ ఒక ఆయన కొత్త యాంగిల్ చూపించారు. ఆ రేచకట్ నిజంగా చీకట భయ, అసలు ఎక్సలెంట్గా పెర్ఫార్మెన్స్ చేశారు. మా చూస్తుండే మాత్రం అందరికీ పోయేసవాలనిపించేలా ఉంది. సినిమా మాత్రం చాలా అల్టిమేట్గా ఎక్సలెంట్గా, సాంగ్స్ గురించి కాదు ఒక మంచి కాన్సెప్ట్ లవర్ మీద కానీ ఒక లవ్ స్టోరీ గురించి కానీ చాలా సైకోల్ అయిపోతుంది లవ్ చేసి చాలామంది. అలాంటి వాడికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా సూపర్ ఉంది. అందరు తప్పకుండా చూడవలసిన సినిమా, అందరు సపోర్ట్ చేయాల్సిన సినిమా. అల్టిమేట్ ఆయన సెకండ్ సినిమాతోనే చూపించారు ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమాతో ఒక సెల్ఫ్ మేడ్ యాక్టర్, ఒక చిరంజీవి, రవితేజ, కిరణ్ అబ్బవరం అబ్బాడు ఊపాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు చూశాను మామూలుగా లేదు, సూపర్ 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 సూపర్. కిరణ్ అన్న వరుసగా హిట్లు కొట్టాడు భయ్యా, వన్ మ్యాన్ షో, యాక్టింగ్ ఇచ్చే పడేశాడు. అసలు నువ్వేక్ష కూడా మామూలుగా చేయలేదు అన్న యాక్టింగ్. సినిమా ఓపెన్ థ్రిల్లర్ భయ్యా, థ్రిల్ అంటే హీరోకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. సినిమా హైలైట్ సూపర్ 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 టూ. అన్నా సినిమా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది. ఆయన తీసిన 3 సినిమాల్లో ఈ సినిమా ఆయనకి మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశారు ఆయన. హీరో యాక్టింగ్ సూపర్ అన్న, అది మాట్లాడేది హీరో యాక్టింగ్ గురించే. ఈ సినిమాలో హీరో తోపు అనమాట. తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుందండి. తర్వాత ఆయనకున్న లోపంతో సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. తర్వాత సినిమాలో మంచి మెసేజ్ ఏంటంటే పోలీస్ స్టేషన్లోనే న్యాయం జరగాలనేది ఒక మంచి మెసేజ్ చూపించారు. అది చాలా నచ్చింది నాకు. ఈస్ట్ బెస్ట్ ఈ సినిమా, హీరో బెస్ట్ 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 ఫుల్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్.